श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरैदमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। प्रेक्षक महाशयులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయం। ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసమునందున ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము। 9వ రాశి అయినటువంటిది ధనుస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసమునందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము। ధనుస్సు రాశి వారికి ఘాతవారం శుక్రవారము, శుక్రవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి గురుడు కాబట్టి గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చెప్పున కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేసి పగడం రత్నం శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము ఈ రాశి వారికి ఉంటుంది। అలాగే ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాశ్ర నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాశ్ర నక్షత్రము 1వ పాదము ఈ రాశి వారికి వర్తిస్తుంది। మీరు మూలా నక్షత్ర జాతకులైనచో అధిపతి కేతువు కాబట్టి కేతుకు ప్రీతికరంగా ఉలవల దానం చేసి వైడ్యూరం రత్నం ధరించవచ్చును। అలాగే మీరు పూర్వాశ నక్షత్ర జాతకులైనచో అధిపతి శుక్రుడు ప్రీతికరంగా బొప్పర దానం చేసి వజ్రం రత్నం ధరించవచ్చును। అలాగే మీరు ఉత్తరాశ నక్షత్ర జాతకులైనచో అధిపతి సూర్యుడు గోధుమల దానం చేసి కెంపు రత్నం ధరించిన ఎడల ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మీకు ఉంటాయి। అలాగే డిసెంబర్ మాసమునందున ధనుస్సు రాశి వారికి వ్యయమునందున జన్మంలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా ఏవి కూడా కలిసి రావు, అన్నింట మీకు వ్యతిరేకంగా ఉంటుంది, అప్పులు చేయవలసిన అవసరం వస్తుంది। అలాగే ఆరోగ్య భంగములు ఎక్కువగా ఉంటాయి, దూర ప్రయాణాలు బాగా ఉంటాయి, సంతాన సఖ్యం తక్కువగా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, అన్నింట మీకు వ్యతిరేకత ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు మీకు తగ్గుతాయి। అయితే చివరి విషయంలో స్నేహితుల యొక్క నూతన పరిచయ లాభాలు కొద్దిగా పెరుగుతాయి, దానివల్ల కొద్దిగా మీకు మెరుగుపడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి। అలాగే సాధ్యమైనంత వరకు గురుచరిత్ర పారాయణ చేసుకోండి, అమ్మవారికి కుంకుమార్చనలు కానీ, లలితా సహస్రం కుంకుమార్చనలు కానీ, చండీ పారాయణ కానీ, చండీ హోమం కానీ చేసుకున్న ఎడల, అలాగే రాహుకాల దీపాలు వెలిగించుకున్న ఎడల సాధ్యమైనంత వరకు కొద్ది వరకు ఉపశమనం కలిగి ఈ మాసమునందున కొద్దిగా అనుకూలమైన ఫలితాలు మీకు రాగలుగుతాయి, గమనించగలరు। జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ। ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి, మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।